అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా మందికి ఉన్న ఆలోచన ఏంటి అంటే, ఇల్లు ఇంత పెద్దగా కట్టడం వల్లనే ఇలాంటిది జరిగింది, దేవుడి ఫోటోలు పెట్టడం వల్లనే ఇలాంటిది జరిగిందని అంటారు. ఈరోజు నాకు తెలిసిన అంకుల్ ఫోన్ చేసి ఒక మాట అన్నారన్నమాట. ఆయనకి నేను ఉండే విధానం, నేను నడుచుకునే విధానం ప్రతి ఒక్కటి తెలుసు. ఇలా జరిగిందని తెలిసిన తర్వాత ఆయన ఈరోజు ఫోన్ చేసి ఒక 1 అవర్ మాట్లాడారన్నమాట. అంకుల్ ఎవరు అంటే వాస్తు అంకుల్. నేను కొన్ని ఇయర్స్గా అంకుల్కి తెలుసు నా మనస్తత్వం ఏంటి అనేది. ఆయన నాతో పాటు ఉండి చూడలేదు, మా ఇంట్లోకి గంటలు గంటలు వచ్చి నా మనస్తత్వాన్ని ఆయన చూడలేదు. వాస్తు కోసం చూడడం కోసం వచ్చినప్పుడే నేను ఆయనతో మాట్లాడే విధానం, నేను ప్రవర్తించే తీరు అదంతా ఆయనకు తెలుసు. నేను వాస్తు కోసం పడిన కష్టాలు ఏంటి అనేది కూడా ఆయనకు తెలుసు. మీరందరూ అంటారు ఫ్రెండ్స్, ఈ ఇల్లు ఇంత వైభవంగా కట్టుకుంది అని చాలామంది చాలా ఏళ్ళని చేసి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇదంతా మీకు ఇప్పుడు కనిపిస్తుంది, కానీ ఇంతకుముందు నేను పడిన కష్టం అనేది ఎవ్వరికీ కూడా తెలియదు, అంకుల్కి మాత్రమే తెలుసు. నేను అన్ని విషయాలు అందరికీ చెప్పకపోవడానికి కారణం ఏంటి అంటే, నాకు అన్న వాళ్ళకు కూడా నేను చెప్పకపోవడానికి కారణం ఏంటి అంటే, ఈ సమస్య అనేది నాది, నా సమస్యను నేను మాత్రమే పరిష్కరించుకోవాలి. ఒకవేళ మంచి జరిగినా నేనే ఫేస్ చేయాలి, చెడు జరిగినా నేనే ఫేస్ చేయాలి. ఇలా ఆలోచించే నా జీవితం కోసం నేను చెయ్యాలి, ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించుకొని నేను ఇంటి గురించి ఆ అంకుల్ని పిలిపించినప్పుడు ఆ అంకుల్ చెప్పిన మాట ఒకటే ఒకటి, కొన్ని మనం చెయ్యాలి అంటే డబ్బులు అనేటివి చాలా అంటే చాలా ఇంపార్టెంట్, కానీ మన లోపల ఉన్న పట్టుదల అనేది ఉంటుంది కదా, ఆ పట్టుదల మన దగ్గర డబ్బు లేకపోయినా దాన్ని చేసే శక్తిని ముందుకు నడిపించే స్థాయిని కల్పిస్తుందని ఆ రోజు అంకుల్ చెప్పిన మాట వల్లనే నేను ఒకటే ఒకటి నమ్మాను. ఆ రోజు అంకులు మా దగ్గర డబ్బులు లేకపోతే ఒకటే ఒక మాట చెప్పారు, ఏంటి అంటే, మీ దగ్గర డబ్బులు లేకపోతే ఒక 100 రూపాయల తాడు తీసుకొచ్చి కట్టి చూసి చూడండి, చూసిన తర్వాత మీకు మంచి అనిపిస్తే డబ్బులు అనేటివి అవే వస్తూ ఉంటాయి, వచ్చిన తర్వాత పని అనేది దానికి అదే జరిగిపోతుందని చెప్పారన్నమాట. ఆ రోజు ఆ అంకుల్ చెప్పిన మాట నేను నమ్మి ఒకే ఒక 100 రూపాయలతో తాళ్ళు అనేటివి తీసుకొచ్చి కట్టి నేను పనులైతే నా పనులు నేను చేసుకున్నాను. ఆ రోజు నుంచి నా జీవితంలో చేయవలసిన పని అనేది చాలా బాగా చేశానన్నమాట. ఆ రోజు చేసినప్పుడు నాకు అనిపించింది అంకుల్ మాటలో ఏదో ఒక శక్తి ఉంది, ఖచ్చితంగా మనిషి మాట్లాడే విధానంలో ప్రవర్తించే తీరులో ఏదో ఒక శక్తి ఉంటుందని నేను అనుకుంటూ ఉంటాను. అందరి దగ్గర అలాంటి పాజిటివిటీ అనేది ఉండదు. అంకుల్ మాట్లాడే విధానంలో ఆయన ఏదైనా నోటి నుంచి మాట అన్నారు అంటే నాకు చాలా నిజం అనిపిస్తుంది. ఆ రోజు ఏదైతే మాట చెప్పారో అది సత్యం అనిపించింది, మళ్ళీ ఈరోజు ఆయన చెప్పిన మాటనే నాకు సత్యం అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఒక ఇంటిని మనం కట్టాం, కానీ మన దగ్గర బుద్ధి అనేది సరిగ్గా లేకపోతే ఏ దేవుడు ఏమి చేయలేడు, ఏ వాస్తు కూడా ఏమి చేయలేడు. దేవుడు మనం ముందుకు నడుస్తూ ఉంటే, మన దగ్గర బుద్ధి అనేది కరెక్ట్ ఉంటే ఏ దేవుడైనా మనకు సపోర్ట్ చేస్తాడు, ఏ దేవుడైనా మనల్ని ముందుకు నడిపిస్తాడు. బుద్ధి అనేది ఒక్కటి కరెక్ట్ ఉండాలని అంకుల్ చెప్పిన మాటలో నాకు అర్థమైందన్నమాట.
ఆ రోజు నేను పడిన కష్టం ఏంటి అదంతా కూడా నేను కొన్ని రోజుల తర్వాత మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఎందుకంటే నేను ఇప్పుడు కొన్ని రోజులు ఆ ఇంట్లోకి వెళ్ళవలసి వస్తుంది కాబట్టి ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అసలు నేనేం ఏం కష్టం పడ్డాను అనేది కూడా మీ అందరితో షేర్ చేస్తాను. చాలామంది చాలా ఈజీగా మాటలు అనేస్తూ ఉంటారు, కానీ నేను ఏ రోజు కూడా ఎవరిని అనకుండా మౌనంగా నా పనులు నేను చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కారణం ఏంటి అంటే నా ఫ్యామిలీ పైన ఉన్న ప్రేమ మాత్రమే. నాకు నా ఫ్యామిలీ అంటే ఎంత ఇష్టమో అనేది నా మనస్సాక్షికి తెలుసు. మీ అందరికీ చెప్తే అర్థం కాదు కదా, నేను అంత ఇష్టపడుతూ ఉండేదాన్ని. ఎప్పుడు పని, పిల్లలు, సంసారం, బాధ్యతలు, ఇంకా ఎలా ఇంటిని మెయింటైన్ చేయాలి, ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలి, ఇదే ఆలోచన నాలో ఉండేది. ఆలోచనే ఇంత దూరం తీసుకొచ్చింది. కానీ ఆయన లేకుండా ఇప్పుడు జీవితాన్ని ముందుకు నడిపించడం అంటే ఇంకా చాలా కష్టంగా అనిపిస్తుంది అన్నమాట. కానీ ఇంకా ధైర్యం తెచ్చుకొని నేను ముందుకు వెళ్ళాలి అనేది నా ఆలోచన. అంకుల్ ఈరోజు మా నాన్నకన్నా ఎక్కువ ధైర్యం నాకు చెప్పాడు, చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. ఆయన చెప్పిన మాటలు విన్న తర్వాత ఇంత బాగా ఈయన నన్ను అర్థం చేసుకున్నాడా అని అనిపించింది. నాతో ఉన్నవాళ్ళు ఎవరు కూడా నన్ను అంత బాగా అర్థం చేసుకోలేరు. ఆయన ఒకే ఒక మాట అన్నారు, ఆ రోజు నీలో ఉన్న ధైర్యం అనేది ఈరోజు ఎందుకు కోల్పోతున్నావు అని. ఆయన మాట్లాడిన మాటలకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించి ఈరోజు కొంచెం ధైర్యం తెచ్చుకొని నాకు నేనే మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచిస్తూ ఉన్నానన్నమాట. చాలామందికి చాలా విధాలుగా అనుమానాలు ఉండొచ్చు, ఇల్లు చేస్తేనే ఇలా అయ్యింది, దేవుళ్ళను పెడితేనే ఇలా అయ్యింది అని చెప్పేసి. నాకైతే ఏ మూఢనమ్మకాలు అనేటివి లేవు ఫ్రెండ్స్. నా నమ్మకం ఒక్కటే, ఆ పైన భగవంతుడు ఒక్కడు ఆశీర్వదిస్తే చాలు, మిగతా వాళ్ళ ఆశీర్వాదం నాకు ఉంటుందా ఉండదా అనేది వాళ్ళ అభిప్రాయం. కానీ కింద భూతల్లి, మధ్యలో నేను, పైన ఆ భగవంతుడు. ఇంతవరకు జీవితం ఉంటే చాలా అన్నమాట. అంతవరకే నేను తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇంకా మనుషులు అంటారా ఏదో ఒకటి అంటూ ఉంటారు, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. నేను ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు మాత్రమే తీసుకుంటాను. కావాల్సుకొని అన్నంత మాత్రాన నాకైతే ఏం కలగదు కాబట్టి నేను ఎవరిని ఏమీ అనాలని అనుకోవడం లేదు. నా జీవితంలో ఈ ఇల్లు కట్టడం అనేది అదృష్టం, ఆయనను నేను కోల్పోవడం అనేది నా దురదృష్టం. రెండిటిని ఈక్వల్గా తీసుకొని నా పిల్లల కోసం నా జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నాను. నేను చేసుకున్న ఏదైనా అదృష్టం ఉంది అంటే ఇంత మంచి ఫ్యామిలీలోకి నేను రావడం. ప్రతి ఒక్కరూ నన్ను అర్థం చేసుకుంటారు, కాకపోతే ఆయన లేని లోటును ఎవరూ తీర్చలేరు కాబట్టి దాన్ని నేనే నాకు నేనే మనస్సాక్షికి ధైర్యం చెప్పుకుంటూ ముందుకు వెళ్ళాలి. వెళ్తాను ఖచ్చితంగా, ఎందుకంటే నాకు ఓన్గా సంపాదించడం అనేది ఫస్ట్ నుంచి అలవాటు అయింది, ఇప్పుడు కూడా అదే అలవాటు నాకు ఉంది. ఒకరిని తక్కువ చేసి మాట్లాడడం, నా మాట వల్ల ఒకరిని బాధ పెట్టడం, ఇదంతా నాకు ఇష్టం ఉండదు అన్నమాట. ఎప్పుడూ ఒకరి సంతోషాన్ని నేను కోరుకున్నాను, ఇప్పుడు కూడా అదే కోరుకుంటాను. ఎదుటి మనుషులు ఎలా నా పైన నెగిటివిటీని క్రియేట్ చేసినా అంతా భగవంతుడే అని ముందుకు వెళ్ళాలి అంతే తప్పించి ఇంకా నేనేం చేయలేను అన్నమాట. ఈరోజు ఆ అంకుల్ ఒక మాట అన్నారన్నమాట, లక్ష్మి ఎక్కడో లేదు, నీ లోపలనే ఉంది,
మంచి ప్లేస్ నిజమే అని నాకు అనిపించింది అనమాట. మనం మాట్లాడే మాటలోనే లక్ష్మి ఉంటుంది, మనం ప్రవర్తించే తీరులోనే లక్ష్మి ఉంటుంది అని నేను అనుకుంటాను. నా ధైర్యమే నన్ను ముందుకు నడిపిస్తుంది కాబట్టి ఇంకా రెట్టింపు ధైర్యాన్ని తెచ్చుకొని ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ కూడా నాకు ఉంటే ఇంకా హ్యాపీగా ముందుకు వెళ్తాను. అందరూ అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా కొత్త ఆలోచన అనేది స్టార్ట్ అయింది. ఆలోచన ఏంటి అనేది నేను ఆలోచించుకున్నాను. దాన్ని ఆచరణలో పెట్టిన తర్వాత మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఎందుకు ఇలా మీ అందరితో వీడియోస్ ఇవన్నీ తీసి పెట్టి మాట్లాడుతూ ఉంటాను అంటే నాకు కూడా మీ అందరితో మాట్లాడడం చాలా అంటే చాలా నచ్చుతుంది. మీ అందరికీ నాతో మాట్లాడడం నచ్చుతుందో లేదో నాకు తెలియదు. నేనంటే ఇష్టపడేవాళ్ళు, నన్ను అర్థం చేసుకునేవాళ్ళు ఎవరైనా ఉంటారా అని చాలాసార్లు అనుకునేదాన్ని. ఎంతమంది అర్థం చేసుకోకపోయినా అంకుల్ లాగా ఒక్కరు నన్ను అర్థం చేసుకున్న ఈ మనసుకి చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఈరోజు అంకుల్ మాట్లాడిన మాటలు ఒక కూతురికి ఎలా చెప్తారో అలా చెప్పాడన్నమాట. ఏ విధంగా కూడా నీ కంటిలో నుంచి నీళ్ళు అనేటివి రాకూడదు, నీ నవ్వే నీ బలం. నువ్వు అన్నిటినీ ఫేస్ చేయగలుగుతావు అని చాలా బాగా చెప్పారనమాట. ఇంకా కొన్ని విషయాలు నేను మీ అందరితో షేర్ చేసుకోలేకపోతున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది, మనసుకి ప్రశాంతంగా అనిపించింది అనమాట. మార్నింగ్ లేచినప్పటి నుంచి చాలా బాధగా ఉండే, ఆ బాధని చూడలేక బాబానే అంకుల్తో ఫోన్ చేయించి మాట్లాడేలాగా చేశారని నాకు అనిపించింది. ఇంత బాగా నన్ను అర్థం చేసుకున్నారా అని నాకు అనిపించింది అనమాట. అలా ఒక్కరు అర్థం చేసుకున్నా చాలు ఫ్రెండ్స్. మీ అందరిలో ఇప్పుడు 5,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, 5,000 మందిలో ఒక్కరు నన్ను అర్థం చేసుకున్న మనసుకి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందరూ అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.